కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. సహస్రనామం ప్రతి ఒక్కరికి చేరాలి అని కొండూరి పద్మావతి అమ్మగారి ఆశయానికి ఊపిరి పోస్తూ మీ అందరూ ఆ నామపారాయణ యజ్ఞంలో పాల్గొంటూ నామపారాయణను ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతాభివందనాలు. నిన్నటి ప్రశ్న: కురుక్షేత్రంలో ద్రోణాచార్యుడు రచించిన ఏ యుద్ధ వ్యూహం వలన అభిమన్యుడు మరణించాడు? సమాధానం: కురుక్షేత్రంలో ద్రోణాచార్యుడు రచించిన యుద్ధ వ్యూహం పద్మవ్యూహం, దీనినే చక్రవ్యూహం అని కూడా అంటారు. నిన్నటి ప్రశ్నకు ముందుగా సరైన సమాధానం చెప్పిన వారు నాగమణి గారు, శివకుమార్ మంచాల గారు, శైలజ కరుమురి గారు, రంగనాయకి తురుమెళ్ళ గారు, విద్యావతి తాండూర్ గారు మరియు ఇతరులు. వీరందరితో పాటు విష్ణు సహస్రనామం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ విష్ణుమూర్తి యొక్క కరుణా కృపా కటాక్ష వీక్షణాలు కలగాలని ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు ప్రశ్న: విష్ణు సహస్రనామంలో 18వ నామం ఏమిటి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలిసిన వారు మా కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలపండి. రేపటి విష్ణు సహస్రనామంలో ముందుగా తెలిపిన 5 పేర్లు ప్రకటించబడతాయి. నిన్నటి ప్రశ్నకు మొదటిసారిగా సమాధానం చెప్పిన వారు శేషసాయి వేమూరి గారు, సత్యనారాయణ కొండే గారు, వాణి కండ్లకుంట గారు. వీరికి మా ఛానల్ నుంచి శుభాభినందనలు. శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క రోజు పారాయణ చేసుకుంటూ పారాయణ యజ్ఞంలో మనందరం కూడా భాగస్వాములు అవుతున్నాము. ఈరోజు 109వ నామము సమ్మిత. ఓం సమ్మితాయ నమః. ఓం సమ్మితాయ నమః. ఓం సమ్మితాయ నమః అనేటటువంటి ఈ నామానికి భావాన్ని తెలుసుకున్నట్లయితే, భక్తులచే పరమాత్మ తమ చేతిలోని వాడుగా అనగా తమకు అధీనుడిగా భావించబడును. యజ్ఞ సంరక్షణార్థమై విశ్వామిత్రుడు రాముని నాతో పంపమని కోరినప్పుడు దశరథుడు చెప్పిన వాక్యము ఊన షోడశ వర్ష రామః అని రామాయణంలో చెప్పడం జరిగింది. తన పుత్రుడు అని, చిన్నవాడు అని భావించినంతగా పరమాత్మ తండ్రికి ఆధీనయుడై ఉన్నాడు అని భావం. ఇక కారాగార గృహంలో కృష్ణుడు శంఖచక్రములతోనూ చతుర్భుజాలతోనూ జన్మించినప్పుడు పరతత్వమని ఎరిగిన వసుదేవుడు ఆ కృష్ణానుగ్రహముచే చేతి సంకెళ్ళు తెగిపోగా కారాగార గృహ కవాటములు అద్భుతముగా తెరుచుకొనగా అర్ధరాత్రమున ఆ బాలుని వేపల్లగా తీసుకుపోగలిగాను, నందుని ఇంట ప్రవేశపెట్టడం జరిగింది. పరమాత్మ ప్రేమగల భక్తులను తను భక్తుని ఆధీనంలోకి వెళ్ళిపోతాడు. అంత దయగలవాడనమాట పరమాత్మ. అటువంటి ఈ నామాన్ని మనం చక్కగా ఈ రోజంతా కూడా పారాయణ చేసుకుందాము. రేపు మరి ఒక నామాన్ని తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః.